思ってたんだけど。青なテーマなりやなけど。OK、これでやなけど。あ、なるほど。97 వారంలోనే వార్త అప్పుడు ఈనాడు డామినేట్ చేసిందన్న గారు. ఒక వరంగల్, కడప, నిజామాబాద్ ఈనాడు డామినేట్ చేసిన డిస్ట్రిక్ట్స్ అప్పుడు పలింది అన్న గారు. ఇప్పుడు అన్నారు అన్నారా కాక చాలా సంతోషము. పారిశ్రామిక దుర్గాప్రసాద్ గారికి ఈ నూతన సంవత్సరంలో వారికి కుమార్ గారు మెగా ఫ్యామిలీలో ఎవరిని వదలడం లేదు. ఈరోజు అట్లనే వరుణ్ తేజ్, అది వారు కూడా మెగా ఫ్యామిలీనే. వరుణ్ తేజ్ గారు కూడా చల్లగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మరి మంచి సినిమాలు చేయాలా, అభిమానులు అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక వడ స్వీటు అట్టిపండు పెట్టుకోండి. వడ వారి కడపలో విజయ దుర్గ ఆలయం నుంచి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. వారి నాన్నగారు మల్లికార్జునరావు గారు మెగా ఫ్యామిలీకి నిజమైన వారసుడు. ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి మెగా సినిమాతో ఈరోజు కడప నగరంలో వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా రంజిత్ కుమార్ మరి వారి బృందం ఆధ్వర్యంలో ప్రేమాలయ నిరాశ్రయ వసతి గృహనందు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇక్కడ చాలామంది నిరాశ్రయులు ఉన్నారు, వాళ్ళందరికీ గుర్తించి మరి ఈరోజు వరుణ్ తేజ్ అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేయడము, తర్వాత అనేక సామాజిక కార్యక్రమాలు పాల్గొంటూ వచ్చారు. ఇంతకుముందు మెగా కుటుంబంలో ఉన్న పుట్టినరోజులకు వీరు చెట్లు నాటడం కానివ్వండి, అన్నదానాలు చేయడం కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేశారు. సో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యారు వాళ్ళు. మీరు సాయి వరుణ్ తేజ్ని తీసుకుంటే ఆయన కూడా ఈ మధ్య ఒక ఇంటివాడయ్యాడు. సో ఆయనకి మరిన్ని విజయాలు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ మెగా ఫ్యాన్స్ అంతా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా మెగా ప్రిన్స్ వరుణ్ బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో అంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కడప నగరంలోని రాజా థియేటర్ నందు కేక్ కట్ చేసి బాణసంచ పేలుస్తూ మెగా అభిమానుల సమక్షంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా కడప నగరంలోని ప్రేమాలయ ఆశ్రమంలో నిరుపేద అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి మా వంతుగా ఒక పూట భోజనం సదుపాయం కల్పించడం జరిగింది. పెద్ద నాన్న బాబాయ్ చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తూ వరుణ్ బాబు గారు మరెన్నో మంచి చిత్రాలు చేసి తెలుగు ప్రజానిక మనల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి
శ్రీ దుర్గాప్రసాద్ గారికి కూడా మా కడప జిల్లా చిరంజీవిత తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై చిరంజీవా.